పరిస్థితి ఏమైంది? ఏం లేదు. హలో నిన్నే ఏమైంది? ఏమైంది? నిన్న ఎవరు ఏమన్నా అన్నారా? చెప్పు. ఇగో నువ్వు ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటే కాని పని. అసలు ఏమైందో చెప్పు ఫస్ట్. అది రాహుల్ పదా లేకుముందా? అది కాదు అర్జున్, నేను చెప్పేది విను. ఏయ్ నువ్వు ఇంకేం మాట్లాడు, ఫస్ట్ వచ్చి బండెక్కో. అర్జున్ Hey brother, what's up? ఏం సంగతి? ఎందుకు కొడుతున్నారా చెప్పి కొట్రా. ఎందుకు కొడుతున్నానా నీకు తెలియదు? అలా ఎందుకు కొడుతున్నానో? అసలు మా ఇద్దరు మధ్య రిలేషన్ ఏంటో తెలుసా నీకు? అసలు మేమిద్దరం ఎప్పటి నుంచి రిలేషన్లో ఉన్నాం తెలుసా? సెవెంత్ క్లాస్ రా, సెవెంత్ క్లాస్. అది అదేమంటారు, క్వాలిటీ వాల్సా? దానికి సెవెంత్ క్లాస్లో క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ ఇప్పించినారా? ఏం తెలుసురా నీకు? రే అసలు ఇప్పటిదాకా దాని మీద నేను ఎంత ఖర్చు పెట్టినానో తెలుసా నీకు? ఎంతైంది? గెస్ చేయరా ఎంతైనా? గెస్ చేయి. లక్షల్లో అయ్యిందిరా. అదంటే నాకు ప్రాణం. నీకు తెలుసా ఒక్కరోజు కూడా దాంతో మాట్లాడకుండా ఉండలేను నేను. ప్రతిరోజు 2 గంటలు మాట్లాడతా. కావాలంటే అడుగు. అది రే మా అమ్మ నాన్న కూడా పట్టించుకొని తెలుసా? అది నాతో ఉంటే అసలు ఎవ్వరిని పట్టించుకోను. అంతెందుకు? ఈరోజు కూడా 30,000 మా అయ్య లాకర్లోకి వెళ్ళి తీసేసిన. ఎందుకు అనుకుంటున్నావు? దాని బర్త్డేకి చైన్ కొందామని. అంత ఇష్టం రాదు నాకంటే. నేను చచ్చిపోతా దానికోసం. అలాంటి దాన్ని నువ్వు? రే నేనేం చేశాను రా? ఏం చేసావా? నువ్వేం చేయకుండా నా పిల్ల ఏడుస్తుందారా? రే చెప్తున్నా, ఇంకొకసారి కానీ నువ్వు తన జోలికి వచ్చినట్టు తెలిసిందో ఏం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందా? అసలు ఒక్కటి కాదు, 2 కాదు, 8 ఇయర్స్ లవరా మాది. ఊకరా ఊక. అసలు ఏం జరిగింది ముందు చెప్పు. చెప్పాలా? చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పాలా? చెప్పరా. అతిథి ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పాలి, నా కొడుకును కూడా 2 పీకాలి. అది నేను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాడు. ఏంటి వాడికి నువ్వు ప్రపోజ్ చేసావా? వీడికి నువ్వు ప్రపోజ్ చేసావా? అది చెప్తుంది కదా ప్రపోజ్ చేశానని. నేను రిజెక్ట్ చేసా. నువ్వు అసలు 8 ఇయర్స్ లవ్. ఉంచేసుకో. నాకెందుకు అది? ఉంచేసుకో నువ్వు. రే నాకెందుకు రాది? నువ్వు 7th క్లాస్ నుంచి ఎలా కనపడుతున్నానరా నీకు? సారీ. నువ్వు నీ లవ్డాలా? సారీ. అరే నువ్వు వద్దు, నీ సారీ వద్దు, దాన్ని తీసుకొని ఇక్కడ పోరా. అయిపోయి. ఇప్పుడు దాకా నీకు పెట్టిన 2,16,532 రూపాయలు విత్ ఇంట్రెస్ట్ 2 రూపీస్తో కలిపి నాకు వసూలు చేయలేదనుకో, నిన్నేం చేస్తానో నాకే తెలియదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు?